నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను మురళి. తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్ళేది ఎవరు? ఉన్న ఒకే ఒక్క స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు? సీనియర్ నాయకుడికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఎవరిని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిస్తుంది? కొత్త అభ్యర్థి ఆయనే అంటూ జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమేంటి? 9 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 స్థానాల్లో ఎవరి స్థానం ఎక్కడ? సెప్టెంబర్ 3 జరిగే ఉప ఎన్నికల్లో నిలిచేదెవరు, గెలిచేదెవరు? చూద్దాం. తెలంగాణలో మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలను కాంగ్రెస్, బీజేపీ 8 చొప్పున పంచుకున్నాయి. మిగిలిన హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది. బీఆర్ఎస్ అయితే ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక తాజాగా మరోసారి ఎన్నికల నగారా మోగింది. అదే రాజ్యసభ ఉప ఎన్నిక. బీఆర్ఎస్ మాజీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నిక అవసరమైంది. తన పదవికి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కెకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేశవరావు రాజ్యసభ పదవీకాలం 2026 ఏప్రిల్ 9 వరకు ఉంది. తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్స్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, ఒడిశా ఉన్నాయి. అస్సాం కామాఖ్య ప్రసాద్ టాసా, సర్బానంద సోనోవాల్, బీహార్ మీసా భారతి, వివేక్ ఠాగూర్, హర్యానా దీపేందర్ సింగ్ హుడా, మధ్యప్రదేశ్ జ్యోతిరాదిత్య సింధియా, మహారాష్ట్ర ఉదయరాజే భోంస్లే, పీయూష్ గోయల్, కేసీ వేణుగోపాల్ రాజస్థాన్, తెలంగాణ కె కేశవరావు, ఒడిశా మమతా మెహంతా పదవులు ఖాళీ అయ్యాయి. కేశవరావు, మమతా మెహంతా తమ పదవులకు రాజీనామా చేయడం వల్ల ఎన్నికలు అవసరమయ్యాయి. మిగిలిన వారంతా కూడా మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. ఆయా కారణాల వల్ల రాజ్యసభలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాల్సి వచ్చింది. ఈ నెల 14 నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 21 చివరి తేదీ. 22 నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభకు సీనియర్ నేతను ఎంపిక చేయాలని నిర్ణయించింది. తెలంగాణ నుంచి కేకే స్థానంలో కొత్త అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కానున్నట్టు తెలుస్తోంది. కేశవరావు బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరడంతో జూలై 5 రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎన్నికయ్యే నేత 2026 ఏప్రిల్ 9 వరకు కొనసాగుతారు. కేకే స్థానంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ స్థానాలకు ఇవి 2వ ఎన్నికలు. ఇంతకుముందు 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్కు దక్కగా 2 తెలంగాణకు చెందిన నేతలకే ఇచ్చారు. వీరిలో ఒకరు సీనియర్ నాయకులు రేణుకా చౌదరి కాగా, మరొకరు యువనేత ఎం అనిల్ కుమార్ యాదవ్. అప్పట్లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ 2 పదవులకు రాష్ట్రానికి చెందిన నేతలనే ఎంపిక చేశారు. తాజాగా భర్తీ చేయనున్న స్థానాన్ని మాత్రం ఏఐసీసీ కోటా కింద తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. కేకేకు రేవంత్ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కింది. ఈ ఎన్నిక దాదాపు ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవి వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్రం.